ఉన్నప్పుడు ఇక్కడ బయల ఈత కొడుతుండ్రి, నీళ్లు గాంధీ ఆసుపత్రికి పోతుండే, ఇప్పుడు మెట్లు దిగిపోగానే ఆంజనేయుడు ఉంటుండే. 72 తర్వాతనే ఇట్లా మారింది బాయ్ చెత్తేసుడు. అంతకన్నా మునుపు చెత్త ఇట్లా లేకుండే, మంచిగా ఉండే నీట్గా. సికింద్రాబాద్లో ఇలాంటి ఒక బావి ఉంది అని చాలామందికి తెలియదు. దీన్ని బన్సీలాల్ పేట్ బావి అంటారు. ఈ బావిని 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 1834 నాటి గుర్తులను కూడా ఇక్కడ అధికారులు గుర్తించారు. బ్రిటిష్ కాలంలో ఈ బావి చుట్టూ పిట్టగోడల నిర్మాణం జరిగింది. మాకు కూడా ఆ 30 లెవెల్ మార్కింగ్ చూసిన తర్వాత అర్థమైంది, ఓకే షాఫ్ట్ అన్నది ఇంత. ఇది దాదాపు 35.5 meters by 19.2 meters ఇది వెల్ ద అవుటర్ పెరిఫరీ డైమెన్షన్స్ అదనమాట. సో దాదాపు 22 లక్షల లీటర్స్ వాటర్ ఇక్కడ పడుతుందనేది మాకే ఒక ఆశ్చర్యమైన ఫ్యాక్ట్ ఇది. ఈ బావి లోతు 53 అడుగులు, కానీ కాలక్రమేణా ఇందులో చెత్త పెరిగిపోవడంతో ఈ బావి మూసుకుపోయి ఓ చెత్త కుప్పలా మారిపోయింది. ఇలాంటి బావులు ఈ రోజు పునరుద్ధరించడం వల్ల మీ ఎదురుగానే రిజల్ట్స్ ఉన్నాయి. 2 రోజుల్లో 18 feet వాటర్ అన్నది పైకి వస్తుంది, అంటే ఆక్విఫర్స్ ఓపెన్ అయ్యి ఆ భూగర్భ జలాలం అన్నది ఇన్ని రోజులు క్లోజ్ అయినాయి, నౌ ఇట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ అండ్ వాటర్ అన్నది ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. అంటే ఇదన్నీ ఒక మంచి డిశ్చార్జ్ జోన్స్. ఈరోజు ఉన్న సైంటిఫిక్ మ్యాప్స్, వాటర్ మ్యాప్స్ని మనం తీసుకెళ్ళి ఈ స్టెప్ వెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఆ మ్యాప్స్ పెట్టి చూస్తే మంచి వాటర్ సోర్సెస్ ఉన్న కాడే ఈ వెల్స్ కట్టబడినాయి. ఈ బావిని పునరుద్ధరించాలని నిర్ణయించిన తరువాత దీనిలో నుంచి దాదాపు 2000 టన్నుల చెత్త బయటకు తీశారంటే దీని దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బావి నుంచి చెత్తను బయటకు తీయడానికి 80 నుంచి 100 మంది మహిళలు పనిచేశారు. పురుషులు ఈ పనిచేస్తే వారు బలంగా ఏదైనా చేసినప్పుడు దీని నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బావిలో రోజు ఉదయానికల్లా 5-6 అడుగుల నీరు ఊరుతోంది. హైదరాబాద్ సిటీకి యునెస్కో హెరిటేజ్ సిటీ లాగా ఒక ట్యాగ్ రావాలంటే ఇటువంటి పాత హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఎట్లా మేము సేఫ్ చేస్తున్నాము, ప్రొటెక్ట్ చేస్తున్నాము ఆర్ రెస్టోర్ చేస్తున్నాము, దాని బేస్ మీద ఫోకస్ ఉంటే అది చాలా పెద్ద ఎత్తున మాకు అందులో కూడా బెనిఫిట్ వస్తాయి. కాబట్టి ప్రస్తుతం మేము ఒక 25 స్టెప్ వెల్స్ వరకు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ రెస్టోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. 25లో 6 ఇప్పుడు వరకు చేయగలిగాము, ఇంకా ఒక 20 వరకు మా ప్లాన్ రెడీగా ఉంది. ఈ పురాతన బావిని పునరుద్ధరించడం, ఈ చారిత్రక కట్టడానికి పురాతన వైభవం తీసుకురావడం అంత సులువైన పని కాదు అంటున్నారు నిపుణులు. దీని నిర్మాణంలో అవలంబించిన విధానాన్ని పరిశీలించడానికి సైంటిఫిక్ మ్యాపింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో వాడిన సున్నాన్ని టెస్టింగ్ చేయడంతో పాటు పాత చెట్ల వేళ్లు ఈ కట్టడాన్ని ఏమైనా బలహీనంగా మార్చాయా అనే కోణంలో కూడా అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు. డిఫరెంట్ లేయర్స్ నుంచి లైమ్ శాంపిల్స్ తీసుకొని దీని ముందటి కాంపోజిషన్ ఏంటి, దీంట్లో ఏం కలిపారు లైమ్లో ఆ రోజుల్లో దీన్ని కట్టడానికి అన్నది మేము ల్యాబ్స్కి పంపించి దాని ఎగ్జాక్ట్ కాంపోజిషన్ తెలుసుకొని అలాంటి లైమ్ కాంపోజిషన్ తీసుకొచ్చి స్టోన్స్లో పిచ్చింగ్ చేయడం కానీ దాన్ని మళ్ళీ బాగా చేయడం కానీ, మంటపం అయితే ఒకవైపు అంతా మొత్తం మంటపం కూలిపోయినాయి. సో దాన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు ఉన్న మంటపం కూడా దాంట్లో చాలా క్రాక్స్ ఉన్నాయి, బీమ్స్ మార్చాలి, పైన ఉన్న వాటర్ ప్రూఫింగ్ చేయాలి. పైన యాక్చువల్లీ నడవచ్చు, చుట్టూ ఒక గ్యాలరీ లాగా, గ్యాలరీ రూఫ్ టాప్ లాగా దాని చుట్టూ మనం నడవచ్చు, కానీ ఈరోజు ఇట్స్ ఆల్ ఇన్ అ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్. దీని మరమ్మతులకు ఇప్పటి వరకు సుమారు 60 లక్షల వ్యయం చేశారు. ఇంకా దాదాపు 20 లక్షల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బావికి మళ్లీ పూర్వపు కళ తీసుకొస్తే భూగర్భ జలాలు మాత్రమే కాదు వర్షపు నీరు, వరద నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఒక పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ డే మేము వచ్చినప్పుడు ఆ ఫస్ట్ టాప్ పార్ట్ చూసినప్పుడు ఇంత అందంగా ఉంది బావి, కానీ ఇంత దారుణంగా ఉంది అనేది ఆ మెమరీ అనేది ఎప్పుడూ ఉండిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ టైం ఇక్కడ వాటర్ చూసినప్పుడు ఆ వాటర్ అసలు ఇట్లా ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా వాటర్ చూసినప్పుడు అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోలేము. ఇంకా చెత్త మొత్తం చేసేసి ఆ చెట్లు ఇట్లా అవే ఉంటాయి అనుకున్నాం, క్లీన్ చేసి చూసినాక ఇంత పెద్ద కోటనే కనబడుతుంది అని ఇలా.